ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. అపర్ణ వన్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ ఒక ఫ్లాట్ ట్రెండ్ కనిపిస్తుంది. 10,835 లెవెల్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఒక 40 పాయింట్స్ ప్లస్లో మనం ట్రేడ్ కావడం చూస్తున్నాం. ఇవాళ ఉదయం నుంచి మనం చూసుకుంటే ఒక టైట్ రేంజ్లో మార్కెట్స్ కదలాడుతూ వస్తున్నాయి. 10,820-24 ఇంట్రాడేలో అండ్ 10,870 ఇవాళ డే హై. ఒక 50 పాయింట్స్ రేంజ్లో మార్కెట్స్ కదలాడుతూ వస్తున్నాయి. బట్ పీక్ నుంచి ఇవాళ 10,872 హై, అక్కడి నుంచి కొద్దిగా తగ్గింది ఒక 30-40 పాయింట్స్ దాకా. బట్ స్టిల్ మార్కెట్స్లో అయితే పాజిటివ్ ఇది కనిపిస్తుంది. ఇవాళ ఉదయం కూడా మనం అనుకున్నాం ఎస్జేఎక్స్ నిఫ్టీ ట్రెండ్ ఆర్ ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ బట్టి చూస్తే ఒక ఫ్లాట్ టు పాజిటివ్ ఓపెనింగ్ ఉండి ఉండాలి. బట్ అనుకోకుండా వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఏషియన్ పీర్స్ మన మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యాయి. బట్ స్టిల్ ఆ ఓపెనింగ్ని నిలబెట్టుకోలేకపోవడం మనం ఇవాళంతా కూడా గమనించవచ్చు. మొత్తానికి చూస్తే మార్చి సిరీస్ చాలా పాజిటివ్గా కిక్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఆశ్చర్యకరంగా ఇవాళ కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ రెండు పాజిటివ్గా పర్ఫామ్ చేశాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1.4% మేర, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.5% మేర ఇవాళ గెయిన్స్ చూపిస్తున్నాయి. గత 4-5 రోజులుగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మనం పదే పదే చెప్పుకుంటూనే వస్తున్నాం. ఇండెక్స్తో పోల్చుకుంటే స్ట్రెంత్ చాలా ఎక్కువగా ఉంది. చాలా స్టాక్స్ అంటే మధ్యకాలంలో బాగా అండర్ పర్ఫామ్ చేసిన స్టాక్స్, బాగా సెల్ ఆఫ్ వచ్చిన స్టాక్స్లో బయింగ్ ఇంట్రెస్ట్ ఎమర్జ్ అవుతుంది. దాన్ని మనం కొద్దిగా గమనంలో ఉంచుకోవాలి. ఇవాళ ఒక రియాలిటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లను కొనుగోళ్ళు మద్దతు కనిపించింది. ఎస్పెషల్లీ మనకి పిఎస్యూ బ్యాంక్స్, మీడియా, మెటల్స్ రంగ కౌంటర్స్ చాలా స్ట్రాంగ్గా లాపడ్డాయి. పిఎస్యూ బ్యాంక్ స్పేస్లో మనం చూస్తే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఆల్మోస్ట్ 10% దాకా లాపడింది. యూనియన్ బ్యాంక్ 8%, సిండికేట్ బ్యాంక్ 7%, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ అన్ని కూడా 4-5% దాకా లాభాల్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇవి కాకుండా మరొక సెక్టర్ ఇవాళ లైమ్లైట్లో ఉన్నది పేపర్ రిలేటెడ్ స్టాక్స్. స్పెసిఫిక్ రీజన్ ఇంకా తెలియాల్సిన ఇది ఉంది కానీ బట్ ఈ స్టాక్స్ని చాలా స్ట్రాంగ్గా ఇవాళ పర్ఫామ్ చేసాయి. స్టార్ పేపర్ 16% దాకా లాభపడింది. శ్రేయాన్స్ ఇండస్ట్రీస్ 14%, రుచిరా పేపర్ 9%, వెస్ట్ కోస్ట్ పేపర్ 10%, జేకే పేపర్ 7%, టీఎన్పిఎల్ తమిళనాడు న్యూస్ ప్రింట్ ఒకటి, శేషసాయి ఒక 5% దాకా లాభపడితే కొద్ది గొప్ప డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న ఇంటర్నేషనల్ పేపర్ ఇది ఆల్మోస్ట్ ఒక 4% దాకా లాభపడింది. ఇవి కాకుండా షుగర్ రిలేటెడ్ స్టాక్స్లో ఒక 2-4% దాకా జంప్ వచ్చింది. ఎందుకంటే 10,000 కోట్ల రూపాయల మేర ప్యాకేజీని సెంట్రల్ గవర్నమెంట్ నిన్న విడుదల చేయడం చూసాము. దానితో రిటైల్లో కూడా ప్రైజెస్ కొద్దిగా పెరుగుతూ వస్తున్నాయి. ఇవన్నీ షుగర్ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా కొనుగోళ్ళు మద్దతు పెరగడానికి కారణమైంది. అటు మెటల్ ప్యాక్లు 4 ఇవాళ ఇంటర్మ్ డివిడెంట్ని ఇచ్చింది. దీంతో కొన్ని పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ని రిటైలర్స్ అండ్ హెచ్ఎన్ఎస్ బెట్ చేస్తున్నారు. ఎందుకంటే డివిడెండ్స్ ఏమైనా ఇస్తారేమో అన్న అంచనా నేపథ్యంలో సిమెంట్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా ఇవాళ బయింగ్ ఉంది. ఎందుకంటే సదరన్ సిమెంట్ మేకర్స్ ఫిబ్రవరి నెలలో దాదాపు 50-60 రూపాయల మేర బస్తాకు ధరలు పెంచారు. దీనివల్ల వాళ్ళ ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది, మార్జిన్స్ పెరుగుతాయనే ఉద్దేశంతో ఇవాళ కొన్ని సౌత్ బేస్డ్ సిమెంట్ స్టాక్స్ లైక్ దక్కన్ సిమెంట్స్ అనుకోవచ్చు, సాగర్ సిమెంట్స్, ఎన్సీఎల్ లాంటి స్టాక్స్లో ఇవాళ బయింగ్ వచ్చింది. ఎన్సీఎల్ ఆల్మోస్ట్ 5-6% దాకా పెరిగింది. ఇది కాకుండా సాగర్ సిమెంట్స్, దక్కన్ సిమెంట్స్ లాంటి స్టాక్స్లో 2-3% దాకా గెయిన్స్ ఉంది. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్ అన్లీస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మొదటి సార్. సో ఒక టైట్ రేంజ్ మార్కెట్స్లో ఉంది బట్ స్టిల్ చాలా పాజిటివ్గా ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ నేను పదే పదే అంటున్నట్టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో చాలా స్ట్రాంగ్ రెసిలియన్స్ చూపిస్తూ వస్తున్నాయి. ఇది దేని సంకేతంగా మనం భావించవచ్చు? గోయింగ్ ఫార్వర్డ్ ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు? ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక దెర్ ఇస్ నో ట్రెండ్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఫస్ట్ డే ఆఫ్ ద ఎక్స్పైరీ ఒక చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అవటం చూసాం 50-60 పాయింట్స్ అండ్ అక్కడే సస్టైన్ అవుతుంది మార్కెట్. సో 20-30 పాయింట్స్ మూవ్ ఫ్రమ్ మార్నింగ్ మనం చూస్తున్నాం. సో టాప్ హై నుంచి చూస్తే కనుక ఆల్రెడీ మనకు ఒక 40 పాయింట్స్ పడినప్పటికీ స్టిల్ 40 పాయింట్స్ ప్లస్లో ఉంది ఈరోజు మార్కెట్. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రేక్అవుట్ వస్తేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ నిఫ్టీ అనేది 10,960 నుంచి 10,740 మధ్యలోనే ట్రేడ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రెటీ మచ్ ఇవాళ పిఎస్యూ బ్యాంక్ అది కూడా మిడ్ క్యాప్ బ్యాంక్స్లో ఎక్కువ మనకి బయింగ్ రావడం చూస్తున్నాం. సో స్టాక్స్ లైక్ ఓరియంట్ బ్యాంక్ ఇవన్నీ కూడా 10-5% మధ్యలో పెరగడం చూసాం. సో ఈవెన్ స్టిల్ బ్యాంక్ నిఫ్టీ 27,157 ఏదైతే స్వింగ్ హై ఉందో అది పియర్స్ కాలేకపోయింది. సో దీని బట్టి అర్థమైంది ఏంటి అంటే కనుక అగైన్ సెక్టర్ రొటేషన్ స్టాక్ రొటేషన్స్ తోటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మేనేజ్ అవుతున్నాయని అనుకోవచ్చు. సో అన్లెస్ 26,446 కట్ అవుతే డౌన్ సైడ్, అదేవిధంగా 27,157 అప్ సైడ్. అండ్ మిడ్ క్యాప్స్ మనకి చూస్తే కనుక ప్రాబ్లీ ఎవ్రీ టైమ్ మనకి ఒక సెల్ ఆఫ్ వచ్చినాక రిట్రేస్మెంట్స్ రావడం చూస్తున్నాం. సో అదే రిట్రేస్మెంట్స్ అనే అనుకుంటున్నాను. ఇది ఎప్పుడైతే మనకి ఆల్మోస్ట్ స్టాక్స్ 1/3 అయిపోయినాయో అక్కడ నుంచి 15-20 or 30% పెరిగినా దట్స్ నాట్ ఎ గ్రేట్ థింగ్. ఫర్ ఇన్స్టెన్స్ దిలీప్ బిట్కాయిన్ స్టాక్స్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 12-13 నుంచి 300 పడినాక 350 వరకు, ఇప్పుడు అరౌండ్ 450 అంటే కింద నుంచి 30% రీట్రేస్ అవటం చూస్తున్నాం.
బట్ టాప్ నుంచి చూసుకుంటే కనుక స్టిల్ దే ఆర్ హాఫ్. సో ఈ రిట్రేస్మెంట్స్ కంటిన్యూ అవుతాయా? మేబీ అవ్వచ్చండి. సో బట్ స్టిల్ మనకి ఇండికేషన్స్ అయితే చార్ట్స్ పరంగా ఎక్కడా లేవు మేజర్ బ్రేక్అవుట్స్ వచ్చినట్టు. సో ఈ రిట్రేస్మెంట్స్లో ప్రాబ్లీ ఎవరన్నా హైలో స్టాక్ ఉంటే ఎగ్జిట్స్ కోసమే కానీ ఫ్రెష్ బయింగ్ అయితే ఐ డోంట్ సజెస్ట్. అండ్ పేపర్ రిలేటెడ్ స్టాక్స్ మీరు ఇప్పుడే అన్నారు, సో ఇలాంటి స్టాక్స్లో మనకి ఈవెన్ పర్సన్ కూడా బాగా పర్సన్ చేసాం స్టాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేపర్ ఇండస్ట్రీలో ఈ జేకే పేపర్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 124 దాకా రావటం చూసాం. సో 119 డబల్ బాటం అయినాక స్టిల్ ఇట్స్ వే బిలో 200 డే మూవింగ్ యావరేజ్ 145. అండ్ దీనిలో గమనించాల్సింది ఏంటి అంటే కనుక ఐమ్ జస్ట్ టాకింగ్ వన్ స్టాక్. సో ఈ స్టాక్ జేకే పేపర్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 175-180 నుంచి పడతాం చూసాం టాప్ నుంచి. సో 194 నుంచి 120కి వచ్చాక అంటే 70 రూపీస్ పడ్డాక 20 రూపీస్ పుల్ బ్యాక్ రావడం ఇట్స్ ఎ కామన్ థింగ్. సో నా ఉద్దేశంలో జేకే పేపర్ 147 అబోవ్ క్లోజ్ అవుతేనే మళ్ళీ స్ట్రెంత్ వస్తున్నట్టు ఇండికేషన్. అదర్వైజ్ స్టాక్ అరౌండ్ 150 నుంచి 120 మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నౌ ఐ థింక్ వీఆర్ నియర్ టు ద హై ఎండ్ ఆఫ్ ద రేంజ్గా చెప్పుకోవచ్చు. ఇంకో 10 రూపీస్ పెరుగుతాయి. సో మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు? కొద్దిగా ఇప్పటిదాకా ఉన్న ట్రెండ్ చూస్తే కొద్ది పీక్ నుంచి పడుతుంది, బట్ యాజ్ ఆఫ్ నౌ సిప్లా, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఎస్పెషల్లీ, ఏషియన్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఓఎన్జీసీ లాంటి స్టాక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివి డేస్ లో హిట్ అవుతున్నాయి, టెక్ మహీంద్ర లాంటి స్టాక్స్. సో దీన్ని బట్టి చూస్తే మీకు ఇక్కడ కూడా మార్కెట్ కొద్దిగా సస్టైన్ అయ్యేట్టు కనిపించట్లేదు ఇవాళ. ఇది కాకుండా ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్ మీరు ఐడెంటిఫై చేస్తున్నారు ట్రేడింగ్ కోసం ఇవాళ? వన్ థింగ్ అండి, మార్కెట్స్లో ఒక మనం ట్రెండ్ కానీ గమనిస్తే లాస్ట్ 1 వీక్ ట్రెండ్ మళ్ళీ కొంచెం డిఫరెంట్ ట్రెండ్గా మనం చూస్తున్నామండి. అటు లార్జ్ క్యాప్ స్టాక్స్ మనకి కొంచెం పెరగడం ఆగినాయి. అట్ ద సేమ్ టైం మిడ్ క్యాప్లో మనకి బయింగ్ అనేది చూస్తున్నాము, మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో. దానికి తోడు ఇంతకుముందు మీరు ఇనిషియల్గా కొన్ని కామెంట్స్ అంటే కొన్ని సెక్టర్ స్పెసిఫిక్ అంటే పాజిటివ్ న్యూస్ వచ్చి పెరగడం వేరు, కొన్ని కొన్ని పాజిటివ్ న్యూస్ రాకపోయినా కూడా ఒక సెక్టర్ పరంగా లైక్ పేపర్ కానివ్వండి అటు సిమెంట్ కానివ్వండి ఇటువంటివి పెరుగుతున్నాయి. ఈవెన్ కొన్ని లిక్కర్ బేస్డ్ స్టాక్స్లో కూడా మనకి అప్ట్రెండ్ ఉంది. కొంచెం ఇక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ స్టాక్ స్పెసిఫిక్ సెక్టర్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది ఉంటాయి, పెద్దగా ప్యానిక్ అనేది కాకపోవచ్చేమో. ప్లస్ లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి అటు జియో పొలిటికల్ సిచ్యువేషన్ కానీ గమనిస్తే, సో ఇది ఇప్పుడున్న గవర్నమెంట్కి లైక్ బీజేపీ గవర్నమెంట్కి అడ్వాంటేజ్ కావచ్చు అనే ఊహాగానాలు, అంటే మళ్ళీ కొంచెం మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అటువంటి స్పెక్యులేషన్ కూడా జరుగుతుందండి. కాబట్టి అదే పాజిటివ్గా అది పాజిటివ్ తీసుకుంటుంది మార్కెట్ ఒకవేళ అదే జరిగితే. కాబట్టి నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మాత్రం మార్కెట్ మంచి వోలటాలిటీ అనేది ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎప్పటికప్పుడు మార్కెట్ డైరెక్షన్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి, దాని తగ్గట్టుగా ట్రేడ్ చేసుకోమంటాను. ఇక ఈ రోజు విషయానికి వస్తే నేను కూడా పెద్దగా పడకపోవచ్చు, అట్లానే బాగా పెరుగుతుందని కూడా అనుకోను. చాలా వరకు ఫ్లాట్గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ నుంచి చిన్న చిన్న మిడ్ క్యాప్ స్టాక్స్లో మంచి క్వాలిటీ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్తానండి లాంగ్ టర్మ్ కోసము. ఇంకా లార్జ్ క్యాప్ స్టాక్స్ విషయానికి వస్తే నెక్స్ట్ ఇమీడియట్ ట్రేడింగ్కి పొజిషన్స్ తీసుకోవాలి అంటే ఏషియన్ పెయింట్స్ని ఒకటి ర్యాలీస్లో సెల్ చేయమని చెప్తానండి. ప్రస్తుతానికి ఇది ఈరోజు డే లోస్ ఉంది, అంటే ఇంట్రాడే కోసం కాకుండా ఓవరాల్ పొజిషన్ ట్రేడర్స్ 1420 ఆ లెవెల్స్ మనకి కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. 1360 ఆ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది రాను రోజుల్లో. తర్వాత మెటల్స్ స్టాక్స్ కూడా రీసెంట్గా బాగా పెరిగాయి, అయితే ఈ లెవెల్లో కొంచెం జేఎస్డబ్ల్యూ స్టీల్ని ఒక చిన్న డిప్ కోసం, ఓవరాల్గా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉందండి, బట్ ఒక చిన్న డిప్ అనేది జేఎస్డబ్ల్యూ స్టీల్లో రావచ్చు, ఆ డిప్ కోసము సెల్లింగ్ పొజిషన్ తీసుకోమంటున్న అగ్రెసివ్ లాంగ్స్ అయితే వెళ్ళొద్దని చెప్తానండి ఈ లెవెల్లో. ఓకే ఫైన్, అది ఆ టెక్నికల్ వ్యూ. కొంతమంది కాలర్స్ ఆ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాల్ అనంతపురం నుంచి శివశంకర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. నేను మన స్వింగ్ లో మోర్బెన్ ల్యాబ్స్ 15-20 పైసాలో ఒక 10,000 షేర్స్ తీసుకున్నాను సార్. ఓకే, అది ఇప్పుడు సార్ 17.50 పైసా నడుస్తా ఉంది. ఇక్కడ సెల్ చేయమంటారా లేకుంటే దాన్ని అట్లే హోల్డ్ లో పెట్టమంటారా సార్? తర్వాత దాంట్లో ఎన్సీఎల్టీ కేసు ఒకటి ఏదో పెండింగ్ అని అన్నారు, దాని గురించి కొద్దిగా ఏదైనా ఫండమెంటల్ గా మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఫండమెంటల్ వ్యూ అయితే మోరపెన్ మీద ఏం లేదు, బట్ కొద్దిగా ప్రాఫిట్స్ లో ఉన్నారు, ఎగ్జిట్ అవ్వడం మంచిదా? ఐ థింక్ మీరు తీసుకున్న ప్రైస్ ఇస్ గుడ్ అండి. 15 లో కొన్నారు, ఆల్మోస్ట్ మీరు 2 ఇయర్ లో కింద మీరు తీసుకున్నారు. 14.70 రూపీస్ అనేది ఆల్మోస్ట్ 2017 ఆగస్ట్ లో అది. సో మీ ఎంట్రీ పాయింట్ ఇస్ గుడ్ సో ఎంట్రీ పాయింట్ బాగున్నప్పుడు ప్రాబ్లీ షుడ్ రన్ ద పొజిషన్ అండి. సో దేర్ ఆర్ 2 ఆప్షన్స్, మేబీ మీరు 15 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుని మీ పొజిషన్ రన్ చేయొచ్చు, లేదు అంటే కనుక 50% ఇక్కడ 17.5 ఉంది, మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే మీ కాస్టింగ్ వుడ్ కమ్ టు అరౌండ్ 12.5 రూపీస్. అప్పుడు మేబీ ఫర్దర్ ర్యాలీ వచ్చినప్పుడు అరౌండ్ 20 నుంచి 22 మధ్యలో సెకండ్ ప్రైస్ పాయింట్లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, హైదరాబాద్ నుంచి శ్యామ్ మరో కాల్. అడగండి శ్యామ్. నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. అది మహేంద్ర సిఎల్ 213 అండి, యావరేజ్ ప్రైస్.
తీసుకొని కూడా 6-7 మంత్స్ అవుతుంది. నేను తీసుకున్నాక పెరిగిండి, ఎందుకంటే అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు. మొన్న రీసెంట్ గా రిజల్ట్ బాగా బాగాలేనందుకే తగ్గింది కదా, 213 వరకు వచ్చింది. మళ్ళీ నా ప్రైస్ వచ్చింది. ఇక్కడ ఏమైనా ఎగ్జిట్ గా వచ్చాక ఏమైనా అప్సైడ్ ఏమైనా ఉందా? ఇంకా టైం వచ్చేసి 3-4 మంత్స్ వరకు వెయిట్ చేయగలను. ఇంకోటి వచ్చేసి గంటాబుల్ రిటైల్ ఇండియా 141, అది ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఏమైనా అప్సైడ్ ఏమైనా ఉందా? మహీంద్రా సి చాలా మంది, చాలా రీటైల్ హౌసెస్, చాలా పెద్ద ఫండ్ హౌస్లు, రీసెర్చ్ ఏజెన్సీస్ అన్ని రికమెండ్ చేసేది మీ పిక్ ప్రైస్ దగ్గర అక్కడి నుంచి పడుతూ వస్తుంది. బట్ సంభవ్ ఎట్లా ఉంది? చూడండి, మహీంద్రా సిఐ విషయానికి వస్తే ఇది ఫండమెంటల్గా ఓవరాల్గా అంటే ఇది యాక్చువల్గా మన మహీంద్రా గ్రూప్, తర్వాత సిఐ అనేది ఒక ఇంటర్నేషనల్ గ్రూప్ అండి, రెండు కొలాబరేషన్తో స్టార్ట్ అయిన కంపెనీ. ఇది ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయండి. అయితే ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది ఎక్స్పెన్సివ్ స్టాక్ అనమాట. ఈ సెక్టర్లో చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అంటే మహీంద్రా సిఐ అని చెప్పొచ్చు. అయినా కూడా రీసెంట్గా ఇది పెద్దగా పడలేదండి. మీరు మిగతా సెక్టర్లు, ఇదే సెక్టర్లో కానీ చూసుకుంటే మిగతా స్టాక్స్ కానివ్వండి, మిగతా మిడ్ క్యాప్లు అంటే ఈ సెక్టర్ని పక్కన పెట్టి ఓవరాల్గా మిడ్ క్యాప్లో కానీ చూసుకుంటే హెవీ కరెక్షన్ అనేది 60-70% మనకి స్టాక్స్ పడిన సందర్భాలు చూసాం. బట్ ఇది ఆ విధంగా లేదు. మీ రేట్ ఇప్పుడు వచ్చింది ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా, అంటే ఒక మీరు 1-1.5 ఇయర్ కోసం ఉంటే డెఫినెట్గా హోల్డ్ చేయమనే చెప్తాను. ఏమైనా ఎక్స్పెన్సివ్ అయినా కూడా మంచి ఫ్యూచర్ ఉంది, ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుందండి. అయితే మీరు 2-3 నెలల ట్రేడర్ అయితే కొంచెం ఎక్కడి నుంచి నేను అనుకోవడం 240 ఆ లెవెల్ దాటిందంటే 252-260 మధ్యలో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఆ లెవెల్లో మీరు నెక్స్ట్ 2-3 మంత్స్లో ఎగ్జిట్ కాండి. మార్కెట్లో కంటిన్యూ ర్యాలీ అయితే ఉండకపోవచ్చు అండి, అది మీరు గమనించండి. ఏ స్టాక్ అయినా ఇప్పుడు కంటిన్యూగా ర్యాలీ అనేది ఉండకపోవచ్చు. ఇంకా కెంటాబుల్ రిటైల్ విషయానికి వస్తే ఇది కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ అండి. రీసెంట్గా 100 నుంచి 240 దాకా వెళ్ళింది. ఈ జస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ 160లో ఉండేదండి. నేను అనుకోవడం మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇందులో ప్రాఫిట్ బుక్ చేసుకొని, ఇది కూడా ఫండమెంటల్గా ఓకే కానీ ఇది ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి, మీరు ప్రాఫిట్ తీసుకోమని చెప్తాను. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం. అపర్ణ వన్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరొక కాలర్ ఉన్నారు వనపర్తి నుంచి, శ్రీహరి. హలో అండి, చెప్పండి. హెచ్ఈజీ మీ ఎంట్రీ పాయింట్ ఈజ్ ఓకే అండి. మీకు బైబ్యాక్ లో సరెండర్ చేయొచ్చు అంటే డెఫినెట్లీ సరెండర్ చేయొచ్చు అండి. ఐ థింక్ బైబ్యాక్ అయితే అనౌన్స్ చేశారు, కానీ డేట్ అనేది ఇంకా అనౌన్స్ అయినట్టు ఎక్కడ లేదు సమాచారం. సో వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు 4600లో బైబ్యాక్ చేస్తామని చెప్పారు, అక్కడ నుంచి ఆల్మోస్ట్ హాఫ్ అయింది. సో అది అవుతుందో అవ్వదో కూడా ఐ థింక్ వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్ అండి. ఒకవేళ బైబ్యాక్ చేశారు అంటే కనుక ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ అందరు షేర్ హోల్డర్స్కి వస్తుంది, ఆ టైంలో మీరు డెఫినెట్లీ సరెండర్ చేయొచ్చు. అండ్ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ స్టాక్ అండి. సో ప్రాబ్లీ అడాక్ స్టాక్సే ఐ థింక్ దే ఆర్ నాట్ డూయింగ్ గుడ్. సో నా ఉద్దేశంలో ఈ షుడెంట్ యావరేజ్ అండి. ఒకవేళ హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్లోనే మీరు ఉండాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ ఈ స్టేజ్లో సేఫెస్ట్ బెట్ ఈస్ మేబీ ఎల్ఐసి హౌసింగ్ అని నా ఉద్దేశం. లేదంటే ఇంకా సేఫ్టీ ఉండాలంటే కనుక HDFC ప్రాబ్లీ 1 ఇయర్ వ్యూ కోసం అది తీసుకోవచ్చు. మీరు ఇంకా డేట్ మీరు అన్నట్టు అక్కడ అనౌన్స్ అయినట్టు అయితే లేదు, బట్ బైబ్యాక్ ఆఫర్ సైజ్ కూడా జస్ట్ 3.4% ఉంది. సో మీకు యాక్సెప్టెన్స్ రిటైల్ కూడా రాదు, రిటైల్ కూడా రాదు, యాక్సెప్టెన్స్ రేషియో బాగా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సరే చూడండి, మీ లక్ బాగుంటే మంచి ప్రైస్లో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. కడప నుంచి మహేష్ మరొకాలం. అవునండి, పీజీ ఎలక్ట్రో ప్లాంట్ ఏ రేట్లో బై చేయించండి? ఏదండి? ఇట్స్ బిఎస్సీ లిస్టెడ్ స్టాక్ అండి. సో ఏ ప్రైస్ లో పిక్ చేయొచ్చు అంటే కనుక లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్. సో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇది 460 రూపీస్ నుంచి కరెంట్లీ అరౌండ్ 185 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీని ఆల్ టైమ్ లో మనం చూస్తే కనుక 54 దాకా రావటం చూసాం 2013, అంటే 6 ఇయర్స్ బ్యాక్. అండ్ కరెంట్లీ ఇట్స్ ట్రేడింగ్ 2014 లో, అంటే ఆల్మోస్ట్ మీకు 4 ఇయర్స్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ సెకండ్ డేస్ 2013లో కూడా 54 కాబట్టి ఇలాంటి స్టాక్స్ అయితే వెంచర్ అవుట్ చేయొద్దని నా సజెషన్ అండి. ఎందుకంటే స్టాక్స్ ఎలా అయితే క్రాష్ అయిందో ఆ ప్యాటర్న్ చూస్తే కనుక ఎక్కువ పెరిగేటట్టు అయితే కనిపించలేదు ఇక్కడ నుంచి. ఇన్ కేస్ మీరు రిస్క్ తీసుకుని కొనాలి అనుకుంటే కనుక నా ఉద్దేశంలో
ఈ మంత్ లో ఫిబ్రవరి స్లో చూస్తే కనుక 70 రూపీస్ దాకా రావటం చూసాం. ఇప్పుడు కరెంట్లీ అరౌండ్ 85 ట్రేడ్ అవుతుంది స్టాక్. సో నా ఉద్దేశంలో 70 నుంచి 55 మధ్యలో ఎంట్రీ పాయింట్గా మనం సూచిస్తున్నాయి చార్ట్స్ అయితే. అండ్ 46 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ మీ లక్ బాగుండ్ పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక బిట్వీన్ 125 అండ్ 140 ఎగ్జిట్ కూడా తీసుకోవాలి అంతే ఫాస్ట్గా. తణుకు నుంచి నాగేశ్వరరావు మరొకాలు. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. వాల్టాస్ ఫీచర్స్ 556 లో షార్ట్ ఉంది సార్, మార్చిది. కొంచెం శేషు గారు చెప్తాను సార్. వాల్టాస్ 556 షార్ట్ సెల్లింగ్ చేసి ఓకే. ప్రస్తుతానికి వాల్టాస్ రీసెంట్ గా కొంచెం అరౌండ్ 520 నుంచి బాగా అప్ ట్రెండ్ లో కొనసాగుతూనే ఉందండి. 550 ఆ లెవెల్ రెసిస్టెన్స్, ఈవెన్ దానిపైన కూడా ఈ స్టాక్ మనకి ట్రేడ్ కావడం చూస్తున్నాం. ఓవరాల్గా స్టాక్ అయితే అప్ ట్రెండ్లో ఉంది, అందులో డౌట్ లేదు. అయితే మీరు ఇప్పుడు ఈ లెవెల్లో బాగా పెరిగింది దృష్ట్యా మీరంటే, ఎందుకంటే 60 రూపీస్ పెరిగిందండి జస్ట్ మ్యాటర్ ఆఫ్ మనకి ఫ్యూ ట్రేడింగ్ సెషన్లోనే, అంటే ఒక కపుల్ ఆఫ్ వీక్స్లోనే పెరిగింది. కొంచెం ఓవర్ సోల్డ్ ఈ లెవెల్లో ఉండొచ్చు, కాబట్టి మీరు ప్రస్తుతానికి మీ వోల్టాస్ని హోల్డ్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు స్టాప్ లాసెస్ కూడా పెట్టుకోండి, స్టాప్ లాస్ పెట్టుకొని మీరు హోల్డ్ చేయండి. 580 దగ్గర ఓవరాల్గా పొజిషన్ల పరంగా స్టాప్ లాస్ పెట్టాల్సి ఉంటుందండి. మళ్ళీ ఒక చిన్న డిప్ వస్తుందండి, డిప్ వచ్చినప్పుడు మీరు తీసేసేయండి. ఎప్పుడు కూడా ఇప్పుడున్న మార్కెట్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు కంటిన్యూగా హోల్డ్ చేయడము, అంటే బై చేసి హోల్డ్ చేయడము లేకపోతే సెల్ చేసి హోల్డ్ చేయడము కరెక్ట్ కాదు. ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ మారుతూ ఉంటాయండి. ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేసి నెక్స్ట్ కరెక్షన్స్లో దీన్ని క్లోజ్ చేసుకోమని చెప్తాను. విజయనగరం నుంచి వెంకట్రావు మరో కాలం అడగండి. వెంకట్రావు నమస్కారండి. సెరా శానిటరీ వేర్. ఓకే, అవును సార్. తీసుకున్నారు, తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నా సార్, కొన్నాము. ఏ పేరులో తీసుకున్నారు? 2500 యా. మీ ఎంట్రీ పాయింట్ ఈజ్ ఓకే అండి, దో మీరు కొన్న కాడి నుంచి ఒక 250 రూపీస్ తగ్గినా కూడా 2450 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మీరు 2500 కొన్నారు. సో స్టాక్ ఆల్రెడీ లోస్ నుంచి చూస్తే కనుక 2164 లో రావటం చూసాం. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ 2400 అంటే కింద నుంచి 300 రూపీస్ పెరిగింది. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ట్రేడింగ్ బెట్గా తీసుకొని ఉంటే కనుక ఆల్మోస్ట్ 2590 ఏదైతే 200 మూవింగ్ యావరేజ్ ఉందో అదే రెసిస్టెన్స్ పాయింట్గా సూచిస్తాం చార్ట్స్లో. ఇన్ కేస్ అది దాటింది అంటే కనుక 27 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మీరు 2500 కొన్నారు, ఇట్స్ ఎ గుడ్ స్టాక్. అండ్ ప్రాబ్లీ 1 quarter అంటే మార్చ్ ఏప్రిల్ అండ్ మే జూన్, సో ఈ 3-4 మంత్స్ ఏదైతే ఉందో ఐ థింక్ రియల్ ఎస్టేట్కి అండ్ కన్స్ట్రక్షన్కి కొద్దిగా అనుకో కాబట్టి, మేబీ బిల్డింగ్ మెటీరియల్స్ కంపెనీ కాబట్టి ప్రాబ్లీ పెరిగే ఛాన్సే ఎక్కువ ఉంది. సో మీరు ట్రేడింగ్ బెట్ అయితే కనుక 27-28 ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ 2100 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ 1 year 1.5 year అయితే కనుక యూ కెన్ హోల్డ్. ఖమ్మం నుంచి సరిత మరొకాలు. హలో అడగండి సరిత గారు. ఎంఎన్ఎం ఫైనాన్స్ స్మార్ట్ ఫ్యూచర్స్ సెల్ చేశామండి 409 కి. ఓకే, అది ఇంట్రాడే కానీ చేశామండి, అప్ అయింది. హోల్డ్ చేయొచ్చా పొజిషనల్ గా? డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి శేషు గారిని. ఇప్పుడు ఓవరాల్గా ఎంఎన్ఎం ఫైనాన్స్ బాగా స్ట్రాంగ్ ఉందండి. మీరు ఇప్పుడే అన్నారు ఫైనాన్స్ కంపెనీస్ కూడా పెరిగాయి అంటే, మీరు ఇప్పుడే అంటే ఇంట్రాడే కోసం అని చెప్పి ఇంట్రాడే కోసము మీరు సెల్ చేసామని చెప్పారు, తర్వాత ఇది దాన్ని కంటిన్యూ చేయాలా అని అడిగారండి. యాక్చువల్గా ట్రేడింగ్ అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఇంట్రాడే కోసం అంటే ఇంట్రాడేలోనే మీరు క్లోజ్ చేయాల్సి ఉంటుందండి, మళ్ళీ కంటిన్యూ చేయకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రస్తుతానికైతే మీరు పొజిషన్ ట్రేడింగ్కి మీరు హోల్డ్ చేస్తాను అంటే హోల్డ్ చేయండి. స్టాక్ అయితే వీక్గానే ఉందండి, ఓవరాల్గా ఈ స్టాకు వీక్గానే ఉంది. అయితే బాగా ఓవర్ సోల్డ్ దృష్ట్యా ఇప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్గా మనం చూస్తున్నాము మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో బయింగ్ అనేది కనపడింది. ఆ సెంటిమెంట్తో ఈ స్టాకు కొంచెం లో నుంచి పెరిగింది. అట్ ద సేమ్ టైం నేను అనుకోవడం రెసిస్టెన్స్ లెవెల్ పైన ఉంది, 400 రెసిస్టెన్స్ అనేది దాని పైన ఉంది. బట్ 420 దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయండి, 422 దాకా వెళ్ళొచ్చు. నెక్స్ట్ డిప్లో ఇది బిలో 400 వచ్చినప్పుడు మీరు క్లోజ్ చేయండి. ఓవరాల్గా అయితే స్ట్రాంగ్ షేర్ కాస్త వీక్ షేర్ కాస్త స్ట్రాంగ్ వచ్చింది, బట్ ఇక్కడ ఈ లెవెల్లో ఈ స్టాక్ మళ్ళీ ఒక డిప్ వచ్చినప్పుడు మీరు క్లోజ్ చేసేసేయండి. గాయత్రి దేవి అడుగుతున్నారు, ఎల్టీ ఇన్ఫోటెక్ అండ్ ఎల్ఎన్టీ టెక్నాలజీస్ ఈ 2 stocks ప్రెసెంట్ రేట్లో లాంగ్ టర్మ్ కోసం పిక్ చేయించారు రైదర్ గారు. ఐ థింక్ ప్రాబ్లీ ఎల్ఎన్టీ టెక్నాలజీ ఇట్స్ డూయింగ్ గుడ్ అండి, ఎల్టీటీఎస్. నా ఉద్దేశంలో ఐ థింక్ యూ క్యాన్ లాంగ్ టర్మ్ కోసం అంటే, స్టాక్ ఆల్రెడీ మనం లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక 1855 నుంచి ఆల్మోస్ట్ 1400 దాకా రావటం చూసాం, 1545 ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే 2 ప్రైస్ పాయింట్స్ 2 ఆర్ 3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి.
సో మనం చూసాం లాస్ట్ అక్టోబర్ లో ఏదైతే ఉందో 1366 దాకా వచ్చే ఛాన్స్ ఉంది, అండ్ ఫిబ్రవరిలో కూడా 1404. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 1546 అండ్ 1300, అంటే ఒక 150-200 రూపీస్ కరెక్షన్లో డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. మీకు అట్లీస్ట్ 2 ఇయర్స్ వ్యూ ఉండాలి, ఎందుకంటే ఈ స్టాక్ మీరు గమనిస్తే కనుక ఆల్మోస్ట్ 700 నుంచి 800 దాకా లాస్ట్ 1.5 ఇయర్లోనే పెరగటం చూసాం. సో శ్రీరామ్ అడుగుతున్నారు, 196లో ఎస్ బ్యాంక్ షేర్స్ ఉన్నాయట, 300 సెల్లర్ హోల్డ్ ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ని మనం రిపీటెడ్గా బై అండ్ డిప్స్ అని చాలా స్ట్రాంగ్ చెప్తున్నామండి. ఇప్పుడు మీరు అంటే మీరు ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పరంగా అయితే 240 లాస్ట్ టైం అనేది మనకి తెలిసిందే, 244 ఇంటర్డేలో వచ్చి అక్కడి నుంచి రివర్స్ అయ్యింది, అంటే అప్పుడు ఇష్యూ వేరండి. బట్ మళ్ళీ వన్స్ ఆర్బీఐ నుంచి దీనికి పాజిటివ్ ఆన్సర్ రావడంతో మళ్ళీ స్టాక్ 150 లెవెల్స్ నుంచి 240 దాకా వచ్చింది. నేను కూడా ఇంకా ఈ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇంకా పెరగొచ్చు అండి, నేను కూడా 320 దాకా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఒక 6 నెలల్లోనే అది కూడా, కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. అయితే మార్కెట్ కరెక్షన్ వస్తే దీంట్లో డెఫినెట్గా కరెక్షన్ రావచ్చు, బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. ఓకే, ఇంకా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, ఇంత కార్యక్రమం ఇక్కడ వైండప్ చేయాల్సి వస్తుంది. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.